పర్యావరణ విధ్వంసాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ బోర్డు సంబంధిత వ్యవస్థల్లో ప్రక్షాళన జరగాలన్నారు. నెల రోజులుగా కాలుష్య నియంత్రణపై అత్యుత్తమ విధానాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆ మేరకు అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెడతామన్నారు ముఖ్యమంత్రి. ఏపీలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధించాలని సీఎం జగన్ ఆదేశించారు. పర్యావరణ విధ్వంసాన్ని సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో అడవుల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై సమీక్షా సమావేశంలో కీలక సూచనలు చేశారు. పరిశ్రమల కాలుష్యాన్ని తగ్గించే బాధ్యత సర్కార్ తీసుకుంటుందని, దీనికోసం గ్రీన్ ట్యాక్స్ విధిస్తామని స్పష్టం చేశారు జగన్. కాలుష్య నియంత్రణ బోర్డును కూడా ప్రక్షాళన చేస్తామని చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి. నెల రోజుల్లో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం నిబంధనలు సిద్ధం చేయాలని, వాటిపై అసెంబ్లీలో బిల్లు తీసుకొస్తామని వైఎస్ జగన్ తెలిపారు. విశాఖపట్నంలో కాలుష్య నియంత్రణ, పర్యావరణంపై దృష్టి పెట్టాలని సూచించారు. గోదావరి జిల్లాల్లో పంట కాలువల పరిరక్షణ కోసం మిషన్ గోదావరి అమలు చేస్తామని అన్నారు. ఈవేస్ట్ కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ప్రతి ఇంటికి 4 మొక్కలు పెంచాలని, చెట్ల పెంపకంలో గ్రామ వాలంటీర్ల సహకారం తీసుకోవాలని ఆదేశించారు ఏపీ సీఎం. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై అధికారులకు జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల కాలుష్య నియంత్రణకు హరిత పన్నును ప్రవేశపెడతామని సీఎం చెప్పారు. ప్రస్తుత కాలుష్య నియంత్రణ బోర్డు సంబంధిత వ్యవస్థలో ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుంటామని జగన్ వివరించారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.